hi friends welcome to ahs times ఫ్రెండ్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల స్కీమ్స్లో భాగంగా ఇళ్ల పట్టాలనేది చాలా ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంటున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇరవై ఏడు లక్షల మందికి ఇళ్ల పట్టాలైతే పంపిణీ చేస్తామన్నారు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ముఖ్యమైన సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో అలాగే మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు సో ఇళ్ల పట్టాలు ఎవరికి ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి దానికి సంబంధించిన అమౌంట్ కూడా నిన్న రిలీజ్ చేశారు సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ క్లిక్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి మందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ను మీరు వీలు మీకు వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఏపీకి సంబంధించి పదమూడు వందల ఇరవై మూడు కోట్లను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ అమౌంట్ ఎవరికి వస్తుందో చూద్దాం ఫస్ట్ మనకు తెలుగుదేశం పార్టీ టైంలో ఏంటంటే ఇల్లు అనేది శాంక్షన్ చేశారు సో ఇల్లు కట్టుకోవడానికి ఫస్ట్ ఏంటంటే మనకు పునాదులు వేసేటప్పుడు కొంచెం అమౌంట్ స్లాబ్ వేసేటప్పుడు కొంచెం అమౌంట్ మోడల్ ఇచ్చేటప్పుడు కొంచెం అమౌంట్ సో ఇలా స్టెప్ బై స్టెప్ ఏంటంటే కొంచెం కొంచెంగా అమౌంట్ అనేది రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు సో కాకపోతే లాస్ట్ టైం ఏంటంటే గవర్నమెంట్ అనేది మనకు చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయింది సో మధ్యలో కొంతమందికి ఇల్లు శాంక్షన్ అయ్యాయి కొంచెం అమౌంట్ అయితే రిలీజ్ చేశారు ఇంకా కొంతమందికి ఏంటంటే అమౌంట్ అనేది పెండింగ్లో అయితే ఉంది సో మనకు ఇల్లు ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది కానీ సో ఇంకా అమౌంట్ అనేది వాళ్లకు రావాల్సింది అయితే రాలేదు సో అవన్నీ పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమౌంట్ అనేది ఇచ్చేశారు సో పదమూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలైతే ఎవరైతే ఇల్లు కట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు శాంక్షన్ అయ్యి ఇల్లు కట్టుకొని ఉంటారో సో వాళ్ళందరికీ అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ అమౌంట్ అనేది మనకు రేపు కానీ ఎల్లుండి కానీ మీ యొక్క అకౌంట్లో అయితే పడుతుంది సో దీనికి సంబంధించి నిన్నైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్గా అనౌన్స్మెంట్ చేసిన ఇళ్ళ పట్టాలకు సంబంధించి అలాగే హౌసింగ్కు సంబంధించిన అమౌంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు జూన్ ఏడవ తారీఖున ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది డిస్ప్లే అయితే చేస్తారు సో దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు గ్రామాల వారీగా ఎవరెవరికైతే ఇల్లు సె ఇళ్లకు సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళందరికీ ఏంటంటే మీ యొక్క బయోమెట్రిక్ అయితే తీసుకుంటున్నారు ఒకవేళ మీకు బయోమెట్రిక్ తీసుకుంటే మీకు ఇల్లు కన్ఫామ్ అయినట్లే ఇల్లు సో పేరు అనేది జూన్ ఏడవ తారీఖునైతే డిస్ప్లే అయితే చేస్తారు సచివాలయంలో మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే గనుక మళ్ళీ మీరు రెండు రోజుల పాటు అయితే స్వీకరించి సో ఫైనల్ లిస్ట్ అనేది మనకు పెడతారు అలాగే మనకు రీవెరిఫికేషన్ కూడా చాలా చోట్లయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చోట్ల అర్హులు కాకుండా ఉంటారు కదా సో వారు అనర్హుల లిస్ట్లో రావడం కొంతమందికి తప్పుడు డేటా రావడం సో వీళ్ళందరికీ ఏంటంటే సెకండ్ రీవెరిఫికేషన్ అయితే చేశారు సో మాకు అర్హత ఉన్నా కానీ మాకు ఇల్ అనేది శాంక్షన్ చేయలేదని చెప్పేసి ఎవరెవరైతే అర్జీలు పెట్టుకుని ఉంటారో సో వాళ్ళందరికీ చాలా వరకు అయితే రీవెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు నాలుగో తారీఖు కదా సో మనకు ఏడవ తారీఖున లిస్టు కొన్ని ఊర్లలో అయితే ఫైనల్ లిస్ట్ అనేది ఫైనలైజ్ అయితే అయిపోయింది సో మనకు లాటరీ సిస్టమ్ కానివ్వండి ఊర్లలో ఏందంటే జనాభా తక్కువ ఉండి ల్యాండ్ ఎక్కువ ఉందనుకోండి అలాంటి చోట్ల లాటరీ సిస్టమ్ లేకుండానే డైరెక్ట్గా అయితే ఇచ్చేస్తున్నారు సో కొన్ని చోట్ల జనాభా ఎక్కువ ఉండి ల్యాండ్ అనేది తక్కువ తక్కువ ఉన్న చోట్ల మాత్రం మనకు లాటరీ సిస్టమ్ ద్వారా అయితే మనకు సెలెక్ట్ అయితే చేస్తున్నారు సో ఇనీషియల్గా ఏంటంటే పదహైదు లక్షల ఇల్లు అయితే కట్టిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు సో అలాగే ఏంటంటే నాణ్యమైన మనకేందంటే ఇటుకలు కానివ్వండి ఇసుక కానివ్వండి మనకేందంటే కిటికీలు కానివ్వండి డోర్స్ కానివ్వండి సో ఇవన్నీ ఏంటంటే నాణ్యమైన మెటీరియల్తో అయితే కట్టిస్తామనేసి చెప్పారు సో వాళ్లకు ఏదో కట్టించామంటే కట్టించిన విధంగా కాకుండా సో వాళ్లకు ఉపయోగంగా ఉండాలి ఇల్లు అనేది వాళ్ళు ఉండేటట్లుగా అయితే ఉండాలి మనం ఇల్లు అనేది నామకే కట్టిస్తే అది మాత్రం లాభం చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే చేశారు సో మనకు ఇల్లు అనేది కంపల్సరీ ఆగస్టు ఇరవై ఆరవ తారీఖునైతే శంకుస్థాపన లిస్ట్ అనేది మనకు వెరిఫై అయితే చేస్తున్నారు సో ఆల్రెడీ చాలా మంది అయితే ఫామ్స్ కూడా తీసుకున్నారు సో బయోమెట్రిక్ తీసుకున్నారు ప్రతి ఒక్కరు మీ యొక్క పేర్ అనేది చెక్ చేసుకోండి సో లాటరీ సిస్టమ్ ద్వారా కొంతమందికి ఫ్లాట్ అనేది ఇస్తామనేసి చెప్పారు సో వాళ్లకు ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేసిస్తారు సో రిజిస్ట్రేషన్ డేట్ అనేది ఇంతవరకు అయితే చెప్పలేదు సో రిజిస్ట్రేషన్కు సంబంధించిన డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తే కంపల్సరీ నేనైతే వీడియో అయితే చేస్తాను మనకు జూలై ఎనిమిదవ తారీఖునైతే ప్రతి ఒక్కరి చేతులు అయితే పట్టా అయితే ఉంటుంది సో ఇరవై ఇరవై ఏడు లక్షల మంది అయితే అంటున్నారు సో ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే ఉంది సో ల్యాండ్ను బట్టి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ను బట్టి కొన్ని చోట్ల మాత్రం అపార్ట్మెంట్స్ టైప్లో అయితే ఇస్తున్నామన్నారు సో అపార్ట్మెంట్స్ మాత్రం గవర్నమెంట్ కట్టిస్తే ఇల్లు అయితే ఎండ్ చేయిస్తుంది సో ఇండివిజువల్ హౌసెస్ మాత్రం మనమే కట్టించుకోవాలి సో కాకపోతే మనకు గవర్నమెంట్ అనేది సహాయం అయితే ఉంటుంది సో ఏ విధంగా కట్టించుకోవాలి ఏంటి అని సో ఫైనల్ లిస్ట్ అనేది మనకు జూన్ ఏడవ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది చాలా ఊర్లలో ఏంటంటే ఫైనల్ లిస్ట్ అనేది ఫైనలైజ్ అయితే అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఇళ్ళ పట్టాలకు సంబంధించిన అప్డేటు సో టీడీపీ హయాంలో కట్టిన వారికి కూడా అయితే ఇస్తామని చెప్పారు సో ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది అలాగే ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఇళ్ళ పట్టాలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ దిస్